తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రామవరంలో పార్టీ జెండాను పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆవిష్కరణ చేసి నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులర్పించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం తెలుగు రాష్ట్రాల్లో జరుపుకోవడం జరుగుతుంది. 1982 మార్చి 29వ తారీఖున తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడాలనే నినాదంతో ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆనాడున్న రాజకీయ పరిస్థితులు, ఆనాడున్న ఆర్థిక పరిస్థితులు, పేదవాడికి పట్టడు అన్నం పెట్టాలనే ప్రభుత్వ లక్ష్యంతో తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టిన పరిస్థితుల్లో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడాలనే ఆలోచనతో ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించి నాటి నుంచి నేటి వరకు 40 సంవత్సరాల పాటు తెలుగు ప్రజల యొక్క దీవెనలతో, కార్యకర్తల యొక్క సమిష్టి కృషితో తెలుగుదేశం పార్టీ తన ప్రయాణాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది. ఆనాడు ఆత్మగౌరవంతో నిరాశతో మొదలైన పార్టీ ఈనాడు తెలుగువాడి ఆత్మవిశ్వాసం కాపాడాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ 40 సంవత్సరాల ప్రస్థానంలో తెలుగు రాష్ట్రాల్లో తనదైన ముద్ర వేసి తెలుగువాడి అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఆనాడు తారక రామారావు గారి ఆధ్వర్యంలో, నేడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కొనసాగుతూ ఉంది. దీనికి తోడ్పాటును అందిస్తున్న తెలుగు ప్రజానీకానికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.